పాయల్ తన తల్లితో పాటు గ్రామంలో ఉండేది. తన తల్లి పేరు జానకి. ఆమె ఒక విధవరాలు. ఆమె ఇళ్లల్లో పనిచేస్తూ తన కుటుంబాన్ని చూసుకునేది. అమ్మా, నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నేను పెద్దయ్యాక నీతో ఏ పని చేయించను, చూసుకో. ఇది విని జానకి నవ్వింది. జానకి ఒక ధనికుడి ఇంట్లో పనిచేస్తుంది. ఆ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక పార్టీ జరుగుతూనే ఉంటుంది. అప్పుడు పాయల్కి మంచి భోజనం దొరుకుతూ ఉంటుంది. కన్నా, రేపు మా ఓనర్ గారింట్లో న్యూ ఇయర్ పార్టీ ఉంది, నేను నీకోసం భోజనం తెస్తాను. లేదమ్మా, ఈసారి నేను కూడా మీతో వస్తాను, నాకు న్యూ ఇయర్ పార్టీ చూడాలనుంది. పాయల్ మొండి చేసింది. జానకి ఏమనుకున్నదంటే, సరే పాయల్ని తీసుకెళ్తాలే, అక్కడ నాకు సాయం చేస్తుంది. జానకి పాయల్ని తీసుకెళ్ళింది. అక్కడ ఎంతో మంది ధనికులు వచ్చారు. అందరూ కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకున్నారు. అన్ని వైపులా మంచి భోజనమే ఉంది. ఇదంతా చూసి పాయల్ సంతోషించింది. అరే, ఇది ఒక కలలాగా ఉంది, వీటిని నా కలల్లో మాత్రమే చూశాను. అప్పుడే తను తన బట్టల్ని చూసుకున్నది. తను చిరిగిపోయిన డ్రెస్ ని వేసుకుని ఉన్నది. ఇది చూసి తను ఎంతో బాధపడింది. నా దగ్గర మంచి బట్టలు కూడా లేవు, వీళ్లంతా నా గురించి ఏమనుకుంటారో కూడా తెలియదే. అప్పుడే జానకి పాయల్ని పిలిచి ఒక టేబుల్లో భోజనం సర్వ్ చేయమన్నది. పాయల్ ఆ భోజనాన్ని టేబుల్ దగ్గరికి తీసుకెళ్తూనే ఉన్నది. కానీ అప్పుడే తన కాలు ఒక ఎలక్ట్రిక్ వైర్లో ఇరుక్కున్నందువల్ల తను పడిపోయింది. ఆ భోజనం ఒక ఆవిడ కాస్ట్లీ అయిన శారీ మీద పడిపోయింది. ఆమె ఎంతో కోపంగా, ఈ పేదవాళ్లంతా ఇంతే, నీకసలు బుద్ధి జ్ఞానం లేదా? ఇది ఎంత కాస్ట్లీ అని తెలుసా? మీ ఇంటిని అమ్మినా కూడా దీన్ని కొనలేవు తెలుసా? ఇలా చెప్పి తను పాయల్ని కొట్టేసింది. జానకి మధ్యలో వచ్చి, తనని కొట్టకండి, తను చిన్న పిల్ల. అప్పుడే జానకి వాళ్ల ఓనర్ వచ్చి, జానకి ఆమె చేసిన తప్పుకే శిక్ష అనుభవించాలి, ఇలా చెప్పి తను కూడా పాయల్ని కొట్టాడు. పాయల్ స్పృహ తప్పి పడిపోయింది. తను కళ్ళు తెరిచి చూసేటప్పటికి తను తన గ్రామంలో ఉండే ఒక వీధిలో ఉన్నది. అరే, నేనిక్కడేం చేస్తున్నాను, మా అమ్మేది? తన తల్లిని వెతుక్కుంటూ తను ఇంటికి కూడా వెళ్ళింది. కాని ఆమె అక్కడ కూడా లేదు. అరే, అమ్మ ఇక్కడ కూడా లేదే, అమ్మా అమ్మా. పాయల్ తన తల్లిని వెతుక్కుంటూ ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళింది. తను ఏడ్చుకుంటూ ఇలా అంది, మామగారు, మా అమ్మ ఎక్కడున్నదో మీరు చెప్పగలరా? మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో నేను చూడాలా? ఇక్కడ నుండి వెళ్ళు, నీ ముఖం చూస్తేనే నా మూడ్ స్పాయిల్ అవుతుంది. పాయల్ అన్ని చోట్ల వెతికింది. కాని వాళ్ళమ్మ ఎక్కడా దొరకలేదు. అది ఒక రహస్యంగానే మిగిలిపోయింది. తను పక్కనే ఉన్న రెండు మూడు గ్రామాల్లో కూడా వెతికింది. కాని ఆమె అక్కడ కూడా లేదు. తనిక ఇంటికొచ్చేసింది. ఆఖరిసారిగా అమ్మని ఆ పార్టీలోనే చూశాను, ఆ తర్వాత అమ్మ ఏమైపోయిందో తెలియదు. దేవుడా, మా అమ్మని తిరిగిచ్చేయ్. పాయల్కి ఏం చేయాలో అర్థం కాలేదు. తను మళ్ళీ అదే ఓనర్ దగ్గరికెళ్లి పని అడిగింది. అయ్యా, మా అమ్మ కూడా లేదు, నాకేదైనా పని ఇవ్వండి. నీకా? లేదు, నీకిక్కడ పని లేదు, కానీ నగరంలో దొరుకుతుంది, అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు. తన ఫ్రెండ్ పేరు మిస్టర్ సింఘానియా. పాయల్కి అతనింట్లో పని దొరికింది. తను మరుసటి రోజే సిటీకి ట్రైన్ లో వచ్చేసింది. ఆ తర్వాత మిస్టర్ సింఘానియా ఇంట్లో పనిచేయడం మొదలుపెట్టింది. కాని అక్కడుండడానికి తనకి ఏ చోటు దొరకలేదు. నాకు పని అయితే దొరికింది, కానీ నేనిప్పుడు ఎక్కడ ఉండేది? ఏ చోటు దొరకపోయేటప్పటికీ తను ఫుట్పాత్ లోనే ఉండిపోయింది. తను ఫుట్పాత్ లోనే వండుకొని తింటూ ఉంది. తను పగలంతా పనిచేసి సాయంత్రం వాళ్లమ్మ కోసం వెతికేది. తను సిటీలో ఉండే ప్రతి చోట వెతికేసింది. కాని వాళ్లమ్మ మాత్రం ఎక్కడా దొరకలేదు. తన తల్లిని తలుచుకొని ఏడుస్తూ ఉండేది. అమ్మా, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు లేకుండా నాకేం బాగోట్లేదు. ఇలాగే రోజులు గడిచాయి. పాయల్కి జానకి నుండి ఒక మంచి గుణం అబ్బింది. తను జానకి లాగానే చక్కగా వండేది. మిస్టర్ సింఘానియా కూడా తన వంటలంటే చాలా ఇష్టం. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు పాయల్కి ఫుట్పాత్ లో ఉండే తన గుడిసికి రావడానికి కొంచెం లేట్ అయింది. ఎంత రాత్రైపోయింది, ఇప్పుడు నేను వంట చేసి ఎప్పుడు తినేది? పాయల్ వంట చేసింది. తను ఎగ్ కర్రీ ఇంకా అన్నం చేసుకున్నది. అప్పుడే ఒకతను అటువైపుగా వెళ్తూ ఉన్నాడు. ఆ వాసన పీల్చి అక్కడే ఆగిపోయాడు. ఏమైంది, ఏమన్నా కావాలా? నాకు భోజనం కావాలి, ఇప్పుడు రాత్రి అయింది, అన్ని హోటల్ మూసున్నాయి, నాకు ఆకలి వేస్తుంది, నువ్వు నాకు కొంచెం ఆహారాన్ని ఇవ్వగలవా, నేను డబ్బిస్తా. ఇది విని పాయల్ అన్నది, డబ్బులు ఏమీ వద్దు, ఇదంతా మీరే తినేయండి. కానీ నేను పూర్తిగా తింటే నువ్వు ఆకలితో ఉండాలి. నాకు అలవాటే, మీరు భోంచేయండి, నాకు అదే చాలు. అతను పాయల్ వండిన భోజనాన్ని తిని ఎంతో సంతోషించి పాయల్తో ఇలా అన్నాడు, నువ్వు అంత చిన్న అమ్మాయి,
చాలా రుచిగా వంటతావు. నువ్వు డాబాని ఎందుకు తెరవకూడదు? ఆ డాబానా? మరి దానికి డబ్బులు? చూడు, నువ్వు నాకు భోజనం ఇచ్చావు, నేను కూడా నీకు సహాయం పడతా. నువ్వు డబ్బు ఇవ్వలేవు, అందుకే నీకు నాను బండిస్తా. అందులో వంట వండి దాని సేల్ చే. ఈ ఐడియా పాయల్కి బాగా నచ్చింది. అతను పాయల్ కోసం ఒక బండిని కొనిచ్చాడు. పాయల్ భోజనాన్ని వండి ఆ బండి మీద పెట్టింది. రండి రండి, నా ఎక్కరిని తిని వెళ్ళండి. అందరూ పాయల్ చేసిన భోజనాన్ని తిని ఎంతో సంతోషించారు. అరరే, ఇది చాలా రుచికరంగా ఉంది. ఏ పిల్ల, ఇక్కడ నా ఆఫీస్ ఉంది, నువ్వు రోజు మధ్యాహ్నం కొంచెం మందికి ఇదేలాగా అన్నం గుడ్డు పులిసిని పంపిస్తావా? ఆ, ఖచ్చితంగా పంపిస్తాను. పాయల్ ఇలాగే చక్కగా బిజినెస్ చేసింది. కొద్ది రోజుల్లోనే తన దగ్గర చాలా డబ్బులు పోగయ్యాయి. తను ఆ డబ్బులతో ఒక పెద్ద బండిని కొన్నది. ఆ తర్వాత తను ఇంకా ఎక్కువ ఐటమ్స్ ని చేసింది. ఇలాగే ఒక సంవత్సరం గడిచింది. చలికాలం కూడా వచ్చింది. పాయల్ భోజనాన్ని అమ్మి అక్కడే నిద్రపోయేది. తనకి ఈ చలికాలంలో చాలా కష్టంగానే ఉన్నది. కానీ తన దగ్గర ఇప్పుడు సుమారుగా 1 లక్ష రూపాయల దాకా ఉన్నాయి. నా దగ్గర 1 లక్ష రూపాయలున్నాయి, కానీ ఈ డబ్బుని నేను ఖర్చు పెట్టను. నేను ఈ డబ్బుని అమ్మ కోసం ఉంచుకుంటాను. వాళ్లమ్మ ఏదో ఒకరోజు దొరుకుతుందని తను పూర్తిగా నమ్మేది. అందుకని ఆ డబ్బుతో తను ఉండడానికి కూడా ఏ చోటు ఏర్పాటు చేసుకోలేదు. ఇలా న్యూ ఇయర్ కూడా వచ్చింది. అందరూ పార్టీ చేసుకుంటూ ఉన్నారు. పాయల్ బిజినెస్ కూడా చక్కగా జరుగుతూ ఉంది. రండి రండి, నేను వండిన భోజనాన్ని తినండి రండి. ఇలా ఒకరోజు తన బండి దగ్గర ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుండి ఒక ఆవిడ దిగింది. అరే, నేను ఈమెని ఎక్కడో చూశానే. పాయల్కి గుర్తొచ్చేసింది. 1 సంవత్సరం క్రితం ఈమె కాస్ట్లీ చీర మీదనే పాయల్ భోజనాన్ని పడేసింది. ఏ అమ్మాయి, చికెన్ ఉందా? చికెన్ ఉంది, ఒక ప్లేట్ ప్యాక్ చేయి. ఏయ్, ఈ ప్లేట్ని తీసుకురా. ఆ తర్వాత ఆ కారు నుండి ఒక ఆమె దిగింది. ఆమెని చూడగానే పాయల్ ఏడ్చేసింది. అమ్మా, నువ్వు కన్నా. పార్టీలో పాయల్ స్పృహ తప్పి పడిపోయిన తర్వాత జాన్కి అందరి దగ్గర క్షమాపణ అడుగుతూ ఉంది. అప్పుడు ఆ ఆడమనిషి అన్నది, ఈ చీర ధర 1 లక్ష రూపాయలు, నువ్వు 1 లక్ష రూపాయలు ఇచ్చేంత వరకు నా దగ్గర ఫ్రీగా పనిచేయాలి. ఇలా చెప్పి ఆమె తనతో పాటు జాన్కిని బలవంతంగా తీసుకెళ్లిపోయింది. ఈసారి కూడా ఆమె అన్నది, ఓ అయితే నువ్వేనా అమ్మాయివి? మీ అమ్మ నీతో పాటు రాలేదు, తను ఇంకా 1 లక్ష రూపాయలు ఇవ్వాలి. అవునా, ఇదా సంగతి, నేనిప్పుడే ఆ డబ్బుల్నిస్తాను. ఇలా చెప్పి పాయల్ ఆమెకి 1 లక్ష రూపాయలు ఇచ్చేసింది. ఆమె వెళ్లిపోయింది. జాన్కి పాయల్ని హత్తుకున్నది. ఇద్దరూ ఏడ్చారు. పాయల్ జాన్కితో జరిగిందంతా చెప్పింది. నా బంగారం అమ్మా, ఇదే నాకెంతో ఇష్టమైన న్యూ ఇయర్. పాయల్ జాన్కిని హత్తుకున్నది. ఇలా ఇద్దరూ న్యూ ఇయర్ లో కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒక డాబాని తెరిచి ఎంతో సంతోషంగా జీవించారు. ఒక జైలు గురించి, అందరూ ఆ జైల్లో ఒక దెయ్యం ఉందని అంటూ ఉంటారు. అర్ధరాత్రి తర్వాత ఆ జైల్లో 17వ నంబర్ బ్యారక్ నుండి దెయ్యం మరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఆ బ్యారక్ నుండి దెయ్యం కొన్నిసార్లు పాలడిగితే, ఇంకొన్నిసార్లు పళ్ళు లేదా బ్రెడ్ని అడిగేది. కాకపోతే ఈ జైలు ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు. కొన్ని సంవత్సరాల క్రితం కానిస్టేబుల్ హేత్రామ్ అర్ధరాత్రి సమయంలో రాత్రి గార్డ్ డ్యూటీ చేస్తూ ఉండేటప్పుడు ఆ బ్యారక్ వైపుగా వెళ్తూ ఉన్నాడు. అప్పుడే అతనికి ఒక ఆడగొంతు వినిపించింది. పాలు, పాలు ఇవ్వండి కానిస్టేబుల్ గారు, పాలు ఇవ్వండి. ఎవరు ఎవరు ఎవరు? పాలివ్వండి, పాలు, ఆకలేస్తున్నది, నా కూతురికి ఆకలేస్తున్నది, దీనికోసం పాలివ్వండి. ఆ బ్యారక్ నుండి అసలు ఆ గొంతులేంటో హేత్రామ్కి అర్థం కాలేదు. ఎందుకంటే దాంట్లో ఏ ఖైదీనూ లేరు. అయినప్పటికీ అతను టార్చ్ లైట్ వేసి బ్యారక్ లో చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఇక్కడ ఎవ్వరూ లేరు, మరి ఈ గొంతు ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడే ఆ కానిస్టేబుల్ హేత్రామ్ ఆ బ్యారక్ బయట ఒక దెయ్యం ఇంకా తన 5 ఏళ్ల కూతుర్ని చూశాడు. హేత్రామ్ చూపు ఆ దెయ్యం పైన పడగానే అతనికి వెన్నులో వణుకు పుట్టింది. పాలు, పాలివ్వండి, నా కూతురికి ఆకలేస్తున్నది, పాలివ్వు, బ్రెడ్ ఇవ్వు. పాలా, ఆగు, ఆగు, నా తెస్తాను. కానీ హేత్రామ్ ఎంతలా భయపడిపోయాడంటే అతను మళ్ళీ ఆ బ్యారక్ వైపు రానేలేదు. ఒక రాత్రి నాడు హేత్రామ్ స్టేషన్లో ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు అతనికి మళ్ళీ అదే గొంతు వినిపించింది. నా కూతురికి ఆకలేస్తున్నది, పాలివ్వు, బ్రెడ్ ఇవ్వు. ఆ గొంతు విని హేత్రామ్ గజగజా వణికిపోయాడు. అకస్మాత్తుగా అతని ఎదుట అదే దెయ్యం తన 5 ఏళ్ల కూతురుతో ఉండడాన్ని చూశాడు.
నువ్వు నా కూతురి కోసం పాలు తెస్తావని చెప్పావు కదా, బ్రెడ్ కూడా తెస్తానన్నావు, ఎందుకుని తేలేదు? తను రెండు రోజులుగా ఆకలితో ఉన్నది. హేత్రామ్ ఏదో గొనుక్కుంటూ అక్కడి నుండి పారిపోవాలనుకున్నాడు. అప్పుడే కోపంతో ఉన్న దెయ్యం అతని మెడని పట్టుకుని పైకి లేపేసింది. నువ్వు అబద్ధం చెప్పి పారిపోయావు, నువ్వు అబద్ధం చెప్పినందువల్ల నా కూతురు ఆకలితో విలవిలలాడిపోయింది, నిన్ను నేను వదిలిపెట్టను. ఆ తర్వాత దెయ్యం హేత్రామ్ని పట్టుకుని నేలపై పడేసి ఎలా కొట్టిందంటే బట్టలుతికేవారు బట్టల్ని ఎలా ఉతుకుతారో అలా ఉతికి పాడేసింది. ఇక హేత్రామ్ స్పృహ కోల్పోయాడు. మరుసటి రోజు అతనికి స్పృహ వచ్చాక అతను బ్యారక్ నంబర్ 17లో బందీగా ఉండడాన్ని చూశాడు. అతను గొలుసులతో కట్టేబడి ఉన్నాడు. నేను బతికే ఉన్నాను, బతికే ఉన్నాను. ఆ దయ్యం నన్ను వదిలేసింది, కానీ ఈ గొలుసులతో నన్ను ఎవరు కట్టేసింది? ఖచ్చితంగా ఆ దయ్యం పనే అయి ఉంటుంది. అతని పరిస్థితిని చూసి మిగతా పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. అసలు హేత్రామ్ ని ఎవరు ఇలా చేశారో ఎవ్వరికీ అర్థం కాలేదు. హేత్రామ్ జరిగిందంతా జైలర్ కి చెప్పినప్పుడు అందరూ అతనిపై నవ్వారు. జైలర్ గారైతే కోపంతో అతన్ని తిట్టేశాడు కూడా. హేత్రామ్, నీ సోదివాగుడు అయిపోతే నా మాటల్ని జాగ్రత్తగా విను, నేను ఏదైనా భరిస్తాను, కానీ డ్యూటీ అవర్లో మందు తాగితే భరించలేను. సార్, నేను మందు తాగలేదు, ఆ దయ్యమే ఇదంతా చేసింది. నిజం చెప్తున్నాను సార్, అది నన్ను పాలు బ్రెడ్ అడుగుతూ ఉంది. కొద్ది రోజుల తర్వాత ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఇదే సంఘటన ఇంకొక కానిస్టేబుల్ కి జరిగింది. ఇక అప్పటి నుండి ఎవరో ఒకరికి అలా జరుగుతూనే ఉన్నది. ఆ దెయ్యం అందర్నీ పాలు లేదా బ్రెడ్ లేదా పళ్ళని అడుగుతూ ఉండేది. అందరూ ఆ దెయ్యం గురించే చర్చించుకుంటూ ఉన్నారు. జైల్లో ఉండే ఖైదీలు కూడా చాలా భయపడిపోయారు. ఒరే అన్నా, జైల్లో కూడా దెయ్యాలుంటాయని నాకు అస్సలు తెలియలేదు. జైలే సురక్షితమైన చోటని నేను అనుకున్నా, కానీ ఇప్పుడు ఇక్కడ కూడా. నేను దొంగతనం చేశాదని నాకు 6 నెలల శిక్ష పడింది, కానీ చూస్తుంటే నేను జైలు నుండి ప్రాణాలతో బయటికి వెళ్ళలేననుకుంటా. ఆ దెయ్యం నన్ను చంపేస్తుందేమో. ఖైదీలు మాట్లాడుకునే ఈ విషయాలు జైలర్ దాకా వచ్చినప్పుడు ఆయనకి బాగా కోపం వచ్చింది. నాకంత అర్థమైంది, ఇదంతా మీరే చేస్తున్నారా? మీరే నా దెయ్యం ముందని రూమర్ ని మొదలుపెట్టింది. కానీ గుర్తుంచుకోండి, నాను మామూలు జైలర్ని కాదు, చాలా స్ట్రిక్ట్ జైలర్ని. నా దగ్గర ఇవన్నీ సాగవు. కానీ అదే రాత్రి ఆ దెయ్యం జైలర్ గారిని కూడా కలిసింది. ఆయన దగ్గర కూడా పాలు బ్రెడ్ అడిగింది. దెయ్యం, ఈ దెయ్యమే అందరితో పాలు బ్రెడ్ అడుగుతున్నది, అంటే అందరూ నిజమే చెప్తున్నారని మాట. అవును, అందరూ నిజమే చెప్పారు, కానీ ఎవ్వరు కూడా నా కూతురి కోసం పాలు బ్రెడ్ తెచ్చిందే లేదు. నువ్విస్తావా జైలర్? ఇవ్వు. కానీ ఆ స్ట్రిక్ట్ జైలర్ కి దెయ్యాన్ని కలిసిన తర్వాత భయంతో గుండెపోటు వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. యాదృచ్ఛికంగా హేత్రామ్ ఆ జైలర్ ని చూశాడు. జైలర్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆయన అక్కడే 1 నెల పాటు ఉన్నారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక ఆయన భయం కొద్దీ ఆ జైలు నుండి ట్రాన్స్ఫర్ తీసుకున్నాడు. ఆయన వెళ్లిపోయాక సంధ్య అనే జైలర్ అక్కడికి వచ్చింది. సంధ్య కూడా చాలా స్ట్రిక్ట్ జైలర్, ఎవరు కూడా పనిలో తేడా చేయకూడదని అనుకునేది. కానిస్టేబుల్స్, మీరంతా సరిగ్గా డ్యూటీని చేయట్లేదని నేను విన్నాను. ప్రతి ఒక్కరూ డ్యూటీకి కట్టుబడి ఉండాలి. అందర్నీ స్ట్రిక్ట్ గా వార్న్ చేస్తున్నాను, మీరంతా సరిగ్గా డ్యూటీ చేయాలి, లేదంటే మిమ్మల్ని సస్పెండ్ చేసేస్తాను. ఆ జైలర్ ఎంత స్ట్రిక్ట్ గా చెప్పినప్పటికీ కూడా రాత్రి సమయంలో ఆ కానిస్టేబుల్ సరిగ్గా పనిచేసేవారు కాదు. ముఖ్యంగా 17వ నంబర్ బ్యారక్ దగ్గరికి ఎవరూ వెళ్లేవారు కాదు. సంధ్యాకి ఈ విషయం తెలియగానే ఆమె అందర్నీ కోప్పడింది. మీరంతా ఆ 17వ నంబర్ బ్యారక్ గురించి వినగానే ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ బ్యారక్ లో ఏముంది? ఆ బ్యారక్ ఎన్నో నెలలుగా ఖాళీగానే ఉంది కదా. అప్పుడు కానిస్టేబుల్ హేత్రామ్ తో సహా మిగతా కానిస్టేబుల్స్ కూడా ఆమెకి జరిగిందంతా చెప్పారు. జైలర్ సంధ్య కూడా ఇది ఒక జోక్ అనుకున్నది. కానీ ఆమె తన మనసులో ఆ రోజు తనే జైల్లో గార్డ్ డ్యూటీ చేయాలనుకున్నది. తను చేతిలో టార్చ్ ని పట్టుకుని జైలంతా తిరిగింది. తను 17వ నంబర్ బ్యారక్ దగ్గరికి చేరుకోగానే తను కూడా ఆ దెయ్యాన్ని చూసింది. కొత్తగా వచ్చావా జైలర్? నేను అడిగేది మాత్రం అదే పాత వస్తువులు. నా కూతురు ఆకలితో ఉన్నది, దానికి ఏదైనా పెట్టు. పాలైనా ఇవ్వు, బ్రెడ్ అయినా ఇవ్వు, లేదా ఏదైనా తినడానికైనా ఇవ్వు. సంధ్య తను చెప్పేది జాగ్రత్తగా విని ఇలా అన్నది. ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే పాలు బ్రెడ్ తెస్తాను. నువ్వు వస్తావా, లేదంటే భయపడి పారిపోతావా? సంధ్య నేరుగా తన క్యాబిన్లోకి వెళ్లి బ్యారక్ నంబర్ 17 ఫైల్ కోసం వెతుకుతూ ఉంది.
కొద్దిసేపటి తర్వాత తనకి ఆ ఫైల్ దొరికింది. తను ఆ ఫైల్ ని పూర్తిగా చదివి పాలు ఇంకా బ్రెడ్ ని తీసుకుని 17వ నంబర్ బ్యారక్ దగ్గరికి వెళ్ళింది. ఇదిగో పాలు బ్రెడ్, నువ్వు తీసుకొచ్చావా? చూడు చూడు, నా కూతురు ఎంత ఆకలితో ఉన్నదో, ఇప్పుడే తినిపించేస్తాను. తినిపించు గుంజా. జైలర్ సంధ్యా నోటి నుండి తన పేరుని వినగానే తను ఇలా అన్నది, నీకు నా పేరు ఎవరు చెప్పారు? నేను నీ ఫైల్ ని చదివాను గుంజా. గుంజా చాలా మంచి మనిషి. తను ఇళ్లల్లో పాచి పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకునేది. కాని ఆమె భర్త అనూప్లాల్ చాలా చెడ్డవాడు. వాడు ఒక పెద్ద తాగుబోతు, ఎప్పుడూ తాగిన మత్తులోనే ఉండేవాడు. దీనికి తోడు గుంజాని ఆమె కూతుర్ని కొట్టేవాడు. ఒకరోజు గుంజా మందు కోసం డబ్బులివ్వనని చెప్పినప్పుడు, ఏమన్నావు, డబ్బులేవా? నీకు బాగా పొగరికిందా? ఎప్పుడు చెప్తానో నీకు. ఇక అతను బెల్ట్తో కొట్టడం మొదలుపెట్టేశాడు. తన తల్లిని కొడుతున్నాడని తన కూతురు చంప అక్కడికి వచ్చి తన తల్లిని కాపాడాలనుకున్నది. కాని ఆ దరిద్రుడు చంపాని తోసేసినందువల్ల తను స్పృహ కోల్పోయింది. ఆ రోజు తన కూతురి పరిస్థితిని చూసి తను ఇక తట్టుకోలేకపోయింది. తను ఒక కత్తిని తీసుకుని తన భర్తని చంపేసింది. వాడు నొప్పితో బాధపడ్డాడు. అనూప్లాల్ చనిపోయాడు. గుంజా కోపంతో ఈ పనైతే చేసింది, కాని దాని పరిణామం ఏంటో తనకి తెలియనేలేదు. గుంజాని పోలీసులు తీసుకెళ్లారు. పాపం తను తన కూతుర్నే తలుచుకుంటూ ఉండేది. కాని ఏం చేయగలదు పాపం. కాని ఒకరోజు తన 17వ నంబర్ బ్యారక్లోకి ఒక పాము దూరింది. ఆ పాము కాటేయడం వల్ల గుంజా వెంటనే చనిపోయింది. ఆ తర్వాత దెయ్యంగా మారింది. మరోపక్క గుంజా కూతురు తన తల్లి వెళ్లిపోయాక ఆకలితో రోడ్డు మీద తిరుగుతూ ఉంది. తను రోజు గుంజాని కలవడానికి జైలుకొచ్చేది. కాని ఇప్పుడు గుంజా చనిపోయింది. ఒకరోజు దెయ్యంగా మారిన గుంజా తన కూతుర్ని చూసినప్పుడు తనకి చాలా బాధేసింది. తను చంపా దగ్గరికి వెళ్లి ఇలా అన్నది, కన్నా నువ్వు దేనికి దిగులు పడకు. నేను చనిపోతే మాత్రం ఏమైపోయింది? నీకోసం ఎక్కడ్నుండైనా తిండిని తెస్తాను, నువ్వు నాతో పాటే ఉండు. అప్పట్నుండి తన కూతురికి ఏదైనా తినడానికి ఇవ్వమని అందర్నీ అడిగేది. గుంజా, నువ్వొక తల్లివని నాకు తెలుసు. ఇదంతా ఒక తల్లిగా చేస్తున్నావు. కాని నువ్వు ఇప్పుడు ప్రాణాలతో లేవు. నువ్వు ఇక్కడే ఉంటే నీకు ఎప్పుడూ ముక్తి దొరకదు. నీ బిడ్డ నా బిడ్డలాగా ఉంటుందని నేను నీకు మాటిస్తున్నాను. నేను తనని బాగా చూసుకుంటాను. నీ కూతురు ఇంకెప్పుడూ ఆకలితో ఉండదు. సంధ్యా ఇలా మాటివ్వడంతో గుంజా ఆత్మ మాయమైంది. ఇక అప్పట్నుండి ఆ జైల్లో ఇలాంటి ఘటన జరగలేదు. 9 ఏళ్ల రాజాకి నిద్దరే పట్టలేదు. గత 2 రోజులుగా ఏమీ తినలేదు కూడా. గదిలో తన పిన్ని బాబాయ్ నిద్రపోతూ ఉన్నారు. వారిని చూసి హాయిగా ఊపిరి పీల్చుకుని మెల్లగా కిచెన్ లోకి వెళ్లాడు. బాగా ఆకలిస్తుంది, వారిద్దరూ లేకముందే ఇదైనా తినేస్తాను. రాజు వాళ్ల అమ్మా నాన్నలు 1 సంవత్సరం క్రితమే యాక్సిడెంట్ లో చనిపోయారు. వారు చనిపోయాక రాజు తన బాబాయ్ పిన్ని దగ్గరే ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఎంతో కఠినాత్ములు. రాజా, ఓ రాజా, ఎక్కడ చచ్చావురా? తన పిన్ని గొంతు వినగానే రాజా పరుగున వచ్చేశాడు. ఎక్కడికెళ్ళావురా నువ్వు? కిచెన్ లో ఇన్ని సామాన్లున్నాయి, వాటినెవరు తోగుతారు? పిన్ని, మీరే కదా మేడ మీద నన్ను పచ్చడి పెట్టమన్నారు. ఆ పచ్చడి పెట్టడంలోనే రోజంతా గడిపేస్తావా? సోది మొహోడ, ఇంకా ఏం చూస్తున్నావురా? ఎళ్ళి అంట్లు తోము. ఒక పని అయ్యేలోపే ఇంకొక పని రాజా మీద పడుతూ ఉంటుంది. తన వల్ల ఒక చిన్న పొరపాటైనా సరే వాళ్ల పిన్ని బాబాయి వాణ్ణి చితక బాధేస్తూ ఉంటారు. మొన్నటి రోజున వాడి ఆరోగ్యం ఏమాత్రం బాలేదు. అందుకని చాలాసేపు నిద్రపోయాడు. ఇది చూసిన పిన్ని, అరే ఇంటున్నారా అండి, ఎక్కడున్నారు? వస్తున్నా వస్తున్నా. అరే ఏమైంది, పొద్దు పొద్దున ఎందుకు అలా కాకలా అరుస్తూ ఉన్నావు? మీ అన్న కొడుకుని మీరే చూసుకోండి, రోజంతా సోమరలా పడుంటాడు. వాడి అమ్మా నాన్నలు చనిపోయాక మనపై భారంగా ఉండడమే కాక ఎప్పుడు చూసినా హాయిగా పడుకొనుంటాడు. తన భార్య చెప్పింది విన్నాక రాజా వాళ్ల బాబాయ్కి కోపం వచ్చేసింది. ఆయన కిచెన్ నుండి ఒక స్టీల్ గరిట తీసుకుని రాజాని కొడుతూ ఉన్నాడు. బాబాయ్ కొట్టకండి, నేను ఏం చేశానని నన్ను ఇలా కొడుతున్నారు? రోజంతా మెక్కుతూ ఉంటావు, ఇంకా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటావా? ఇంకా ఏం చేశానని అడుగుతున్నావా? బాబాయ్ ఒంట్లో నాకు బాగలేదు, తల నొప్పిగా కూడా ఉంది, అందుకే లేడానికి ఆలస్యమైంది. విడు, బాగా తిని తిని బలిసిపోయాడు,
ఒక రెండు రోజు తిండి పెట్టకుండా ఉంచు. అన్ని రోగాలు వెంటనే నయమైతుంది. ఒకరోజు ఎలాగో గడిచిపోయింది. ఆ మరుసటి రోజు పొద్దున్నుండి వాడికి బాగా ఆకలేసింది. కాని పిన్ని బాబాయ్ ఉండగా ఎలా తినగలడు? అందుకే రాత్రి కోసం వేచి ఉన్నాడు. రాత్రవగానే కిచెన్ కి వెళ్లాడు. కాని ఎక్కడినుండి వచ్చిందో ఏమో కాని ఒక ఎలుక అక్కడ ఉన్న కొన్ని సామాన్ని కింద పడేసింది. ఏమండి వింటున్నారా, కిచెన్ లో ఏంటి శబ్దం? దొంగోడేం దూరిపోలేదు కదా మన ఇంట్లోకి. వాళ్ళిద్దరూ కిచెన్ లోకి వెళ్లి చూడగా రాజా ఏదో తింటూ ఉన్నాడు. ఆహా, ఈడని మాట ఆ దొంగ. కాస్తో నా బెల్ట్ కొంచెం తీసుకోరా, ఇప్పుడే వీని పని చెప్తాను. రెండు రోజులుగా ఆకలితో ఉన్న పిల్లాన్ని వాళ్ల బాబాయ్ మళ్లీ బాగా కొట్టడం మొదలు పెట్టాడు. కొట్టద్దు బాబాయ్, నన్ను కొట్టద్దు, బాగా నెప్పుడుతుంది, బాగా నెప్పుడుతుంది, చూడండి నా శరీరం అంతా ఎర్రగైపోయింది. రాజా ఆ రాత్రి ఇక భరించలేకపోయాడు. వాళ్ళిద్దరూ మళ్లీ నిద్రపోగానే ఇంటి నుండి పారిపోయాడు. పరిగెడుతూ పరిగెడుతూ ఊరి శ్మశానం దగ్గరికి వచ్చాడు. అక్కడే ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. భగవంతుడా, మీరు మా అమ్మ నాన్నల్ని మీ దగ్గరికి తీసుకెళ్లిపోయారు, కానీ మీరు నన్ను ఎవరిని నమ్మి ఇక్కడ వదిలేశారు? ఎవరికైతే ఎవరు ఉండరో వారికి భగవంతుడు ఉంటారని అందరూ అనుతూ ఉంటారు. అయితే మీరు నాకు సాయం చేయలేదు. ఎందుకు? నేనేం పాపం చేశాను భగవంతుడా? నేనింకా చిన్న పిల్లవాణ్ణి. రాజా ఏ చెట్టు కిందైతే కూర్చుని ఏడుస్తూ ఉన్నాడో ఆ చెట్టు పైనే ఒక దెయ్యం ఉండేది. దెయ్యం ఆ పిల్లాడి ఏడుపులు విన్నాక, ఇవాళ నా అదృష్టం పండింది, ఎన్నో రోజుల తర్వాత నా మనసుని రక్తాన్ని తాగబోతున్నాను. ఆ తర్వాత ఆ దెయ్యం రాజా ముందుకి వచ్చింది. రాజా అది చూసి భయపడిపోయాడు. దెయ్యం, దెయ్యం, ఈ దెయ్యం ఎక్కడి నుండి వచ్చేసింది? అరే, ఎందుకు భయపడుతున్నావు పిల్లోడా? ఎవరైతే భయపడిపోయారో వారు నా పొట్టలోకి వెళ్లిపోతారు. ఇలా చెప్పి వాడి పదునైన గోళ్లతో రాజా గొంతుని నొక్కేశాడు. రాజా నొప్పితో అరిచేశాడు. ఈసారి వాడి అరుపు పక్కనే ఉన్న చెట్టు మీద కూర్చున్న ఇంకో దయ్యానికి వినపడింది. ఆమెకి రాజాపై జాలి కలిగింది. వెంటనే వాడికి సాయం చేయడానికి అక్కడికి వచ్చింది. నేను చెప్తున్నాను కదా వాణ్ణి వదిలే, లేదంటే నిన్నేం చేస్తానో నాకే తెలియదు. నువ్వు నన్నే భయపెడుతున్నావా? నన్ను? నీకు నా శక్తి గురించి తెలియదు అనుకుంటా? ఇప్పటికిప్పుడే నా శక్తి ఏంటో నీకు నా చూపిస్తాను. ఇలా చెప్పి ఆ దెయ్యం గొడవలోకి దిగింది. కాని ఆడదెయ్యం ఇంకా శక్తివంతురాలు. ఆమె అతన్ని గాల్లో ఎగిరేసింది. చెప్పు, ఏం చేయమంటావు నిన్ను? నన్ను క్షమించు, వీణి నువ్వే చంపుకొని తిను, నన్ను వదిలిపెట్టేయ్. ఇలా చెప్పి వాడు అక్కడి నుండి పారిపోయాడు. ఆ తర్వాత దెయ్యం రాజా వైపు చూసింది. నన్ను వదిలిపెట్టండి, నన్ను వదిలిపెట్టండి, అసలే నేను సమస్యలో ఉన్నాను. అరే భయపడమాకు కన్నా, నేను నీకు ఏ హాని చెయ్యను, నేను నీకు సాయపడడానికి వచ్చాను. వద్దొద్దు, నాకు ఏం సాయం వద్దు. నేను చెప్పాను కదా భయపడొద్దని. చెప్పు, ఏం కావాలి నీకు? ఇంకా నీ సమస్య ఏంటి? మీ అమ్మా నాన్నలు ఎక్కడ? వాళ్ళు చనిపోయారు. చెప్పుకోవడానికి నాకు పిన్ని బాబా ఉన్నారు, కానీ వాళ్ళు అస్సలు మర్చోరు కాదు. ఇది చూడు, నన్ను కొట్టి కొట్టి నా పరిస్థితిని ఎలా చేసేశారని. నేను రెండు రోజులుగా ఏమి కూడా తినలేదు. ఓ, నీ పిన్ని బాబాయ్లు చాలా చెడ్డవాళ్ళుగా ఉన్నారే. పద, వాళ్ళకి తర్వాత నేను పాఠం చెప్తాను. ముందు నీకు ఆకలిగా ఉంది కదా, నేను నీకు భోజనం తెస్తాను. ఆ తర్వాత దెయ్యం తన శక్తులతో భోజనాన్ని తెచ్చింది. రాజా కడుపు నిండా తిన్నాడు. పద, నేను నీతో పాటే వస్తాను. ఆ తర్వాత ఆ దెయ్యం రాజాని వాడింటికి తీసుకెళ్లింది. ఆ ఇంటిని చూసి దెయ్యం ఆశ్చర్యపోయింది. పొద్దున్నయ్యింది. వాళ్ల పిన్ని రాజా బయట నుండి రావడాన్ని చూసి, అరే పొద్దు పొద్దున్నే ఎక్కడికెళ్ళావురా? అది అది ఎక్కడికెళ్ళావో నిజం చెప్పు. ఇలా చెప్పి పిన్ని రాజాపై చెయ్యెత్తబోయింది. కాని దెయ్యం తన శక్తితో ఆమెకి ఒక పెద్ద షాక్ నిచ్చింది. ఆమె దూరంగా పడిపోయింది. అరే, నాకు ఈ షాక్ ఎలా తగిలింది? నువ్వు నన్ను నెట్టేశావా? పిన్ని, నా నిన్నేం చేయలేదు. ఆగు, నిన్ను తర్వాత చూసుకుంటాను. ఇప్పుడు నేను బయటికెళ్ళాలి.
ముందు ఇల్లంతా శుభ్రపరచు, ఇంకా బట్టలు కూడా ఉన్నాయి ఉతకడానికి, అరగంటలో అన్నీ అయిపోవాలి. ఇలా చెప్పి పిన్ని బయటికెళ్లిపోయింది. ఇన్ని పనులు అరగంటలో ఎలా చేయాలో రాజాకి ఏమీ అర్థం కాలేదు. కాని దెయ్యం తన శక్తులతో అన్ని పనులు వెంటనే చేసేసింది. వాడి పిన్ని ఇంటికి రాగానే ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత రాజాని పొలంలోకి పంపించింది. వాళ్ల బాబాయ్ వాణ్ణి చూడగానే, ఇవాళ ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావో? చూస్తూనే ఉన్నావు కదా పొలంలో ఎన్ని పని ఉందని, పద వెంటనే పంటను కోయి. మధ్యాహ్నకల్లా సగం పంట కోసేసి ఉండాలి, లేదంటే నిన్ను కొట్టి కొట్టి పిప్పి చేస్తా. ఈసారి కూడా దెయ్యం సాయం చేసింది. మధ్యాహ్నం ఏంటి అరగంటలోపే అంతా అయిపోయింది. వాడు ఇంటికి చేరాక వాళ్ల బాబాయ్ పిన్ని వాణ్ణి చూసి, నువ్విక్కడ ఏం చేస్తున్నావురా? మధ్యాహ్నం వరకు పంట కోయడానికి చెప్పాను కదా. పనంతా అయిపోయింది బాబాయ్. వాళ్ల బాబాయ్ పిన్ని పొలానికి వచ్చారు. పంటంతా కోసే ఉండడాన్ని వాళ్ళు చూశారు. రే, నిజం చెప్పురా, నువ్విదంతా ఎలా చేశావు? ఇదంతా 2 రోజుల్లో అయ్యే పని కాదు. ఇలా చెప్పి వాళ్ల బాబాయ్ కూడా వాణ్ణి కొట్టడానికి చెయ్యెత్తినప్పుడు దెయ్యం ఆయనకి కూడా షాక్ ఇచ్చింది. ఆ తర్వాత దెయ్యం వాళ్ళిద్దరి మెడల్ని పట్టుకుని పైకెత్తి వారి ముందుకి వచ్చేసింది. ఇది ఎక్కడి నుండి వచ్చేసింది? మీ ఇద్దరూ కలిసి నా పిల్లాన్ని బాగా ఏడిపించారు రాజేంద్ర, విమల, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. దెయ్యం నోటి నుండి వాళ్ల పేర్లు వినగానే వాళ్ళింకా భయపడిపోయారు. వారు రాజా వాళ్లమ్మ దెయ్యంగా మారి ఇక్కడికి వచ్చిందని అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత దెయ్యం వారిద్దరిని కింద పడేసింది. పై నుండి పడేసరికి వాళ్లకి దెబ్బలు బాగా తగిలాయి. వాళ్ళు దెయ్యం కాళ్ళని పట్టుకున్నారు. అరే, మా వల్ల పొరపాటైపోయిందక్క, మీరెవరో మాకు తెలిసిపోయింది, మమ్మల్ని క్షమించు, మేము వాణ్ణిక బాధ పెట్టము. మీ ఇద్దరికి సిగ్గుండాలి, వాడు తల్లిదండ్రి లేని పిల్లాడు, వాణ్ణి ఇంకా ఎక్కువగా ప్రేమించాల్సింది పోయి వాణ్ణి ఇలా చూసుకుంటారా? బాగా వినండి, ఇక మీదట నా పిల్లాణ్ణి ఏమన్నా చేశారంటే నేను మిమ్మల్ని వదిలిపెట్టను. దెయ్యం మాటలు విని వాళ్ల పిన్ని బాబాయ్ చాలా భయపడిపోయారు. ఇక రాజాని బాధ పెట్టము అని మాటిచ్చి రాజాని క్షమించమని కోరారు.